ఇది రాజధాని అమరావతికి రైల్వే లైన్ రాబోతోంది ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కోట్ల రూపాయలతో అమరావతికి కొత్త రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టును చేపడుతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ప్రస్తుతం ఉన్న రైల్వే కు యాభై ఏడు కిలోమీటర్ల దూరం అనుసంధానిస్తూ హైదరాబాద్ చెన్నై కోల్కతా నాగ్పూర్ ముంబై నగరాలకు అమరావతితో కనెక్ట్ చేస్తారు ఇందుకోసం కృష్ణానది మీద మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం కొత్త బ్రిడ్జ్ ను నిర్మిస్తామన్నారు कनेक्टिविटी करने के लिए एक नई लाइन 57 किलोमीटर की करोड़ रुपीस के इन्वेस्टमेंट से बनेगी कृष्णा रिवर पे एक नया ब्रिज बनेगा। कृष्णा दैट विल बी ब्रिज इट्स अ लॉन्ग ब्रिज इट विल बी 3.2 किलोमीटर लेंथ एंड इट विल बी वन ऑफ मेजर ब्रिजेज ऑफ इंडियन रेलवे అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ ను ప్రకటించడంతో ప్రధాని మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు కొత్త రైల్వే లైన్ నిర్మాణంతో దేశంలోని పలు రాష్ట్రాల రాజధానులకు కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ ను ఐకానిక్ బ్రిడ్జ్ గా మార్చాలని అశ్విని వైష్ణవును కోరారు చంద్రబాబు

ఏపీలో రెండు వందల యాభై రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలిపారు ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి ఆధునీకరణ కూడా ఉంది ఈ ప్రాజెక్టు వల్ల చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత పెరుగుతుందన్నారు అలాగే ఆర్థిక సామాజిక అవకాశాలు పెరుగుతాయన్నారు గడ్కరీ తద్వారా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ల జీవితాలు మెరుగవుతాయన్నారు ఇపీలో నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట నేషనల్ హైవే అధికారులు ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు జాతీయ పనుల చంద్రబాబు చర్చించారు బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ విజయవాడ నాగ్పూర్ రేణుగుంట నాయుడుపేట ఔటర్ రింగ్ అమరావతిని కలిపే గుంటూరు అనంతపురం జాతీయ రహదారి పలు జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్షించారు